ఎరారే, ఈ పెళ్లి కూతురు ఇంట్లో నా వయసు గురించి చెప్పావా? ముందు నీ వయసు గురించే చెప్పా. ఆ రోజు కాక అన్నావు కాకులు వచ్చినాయి, ఈ రోజు పాప అంటున్నావు పాములు వస్తే ఏం చేస్తాం? లేదండి బాబు, నిజంగానే పాము వచ్చిందండి. పాము పాము ఎవరన్నా రండి పాము. పరమశివమా? పరమశివం, నాకు నచ్చంది నీ దగ్గర ఉన్న బ్యాట్ ఇదే. స్వీట్ పెడితే వెంటనే వచ్చేస్తావే, నీకు షుగర్ ఉంది కదా. పో పో, చాలా మంచివాడాలుడు, నువ్వు చెప్పినా కూడా వింటాడు. సరోజా సరోజా, ఒకసారి రామ్మా. తల్లి, నేనేమి ఎక్కని చేసుకోబోయే అల్లుడు, నమస్కారం చెయ్యి. ఎంత అందంగా ఉన్నాడు చూసావా? పోమ్మా పో, వెరీ గుడ్ గర్ల్. వెళ్ళేటప్పుడు సింహం రమ్మను. పాము వచ్చింది ఇప్పుడు సింహమా? ఎందుకయ్యా నన్ను భయపెడుతున్నావు? సింహం గారు భయపడ్డారా? సింహం అనేది మా అబ్బాయి పేరు. ఓహో, పాము పరమసింహం, మనిషి సింహమా? బాలే కుటుంబం రా. నన్ను కూడా ఇలాగే ఎకరమంటారా ఏంటి? నేను జెమినీ సర్కస్లో 20 సంవత్సరాలు రింగ్ మాస్టర్గా ఉండేవాడిని. నేను రిటైర్ అయినప్పుడు సెటిల్మెంట్కి బాస్ దగ్గర డబ్బులు లేక వీటన్నిటిని నా దగ్గర పంపించాడు. ఒరే సింహం, మాలను పంపించరా? మాల వాళ్ళంతా ఎందుకయ్యా? ఓయ్ పిల్లల్ని పిలిపిస్తావయ్యా. ఏటలుడు, మాల అనేది నా కూతురు పేరు. సరే మాలనే పిలిపించండి. మాల వచ్చేసిందిగా. ఎక్కడ? అక్కడ చూడలుడు. ఏదయ్యా? అక్కడ చూడరా. అయ్యయ్యో, ఇదేమిటయ్యా గాల్లో నడుస్తున్నది? మీకోసం కూల్ డ్రింక్స్ తీసుకొస్తుంది అల్లుడు. ఏమయ్యా? ఏంటండి, ఈ ఇంటికి ఎవరన్నా వస్తే వచ్చిన వాళ్ళకి పిల్ల తల్లే కాఫీ ఇవ్వడం అలవాటా ఏంటి? తల్లి కాదండి, పెళ్లి కూతురేది. అదే పెళ్లి కూతురు తల్లిలాగా ఉంది కదరా. చిన్న మిస్టేక్ జరిగిందండి. అది పెళ్లి కూతురు? ఇది చిన్న మిస్టేక్ రా, పెద్ద మిస్టేక్ రా. ఏమండి, పోయినసారి మీ వయసు వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు పిల్ల వయసు మీకు చెప్పడం మర్చిపోయా? కూల్ డ్రింక్ తగలడు. ఏమండి, పిల్లకి 45 ఏళ్ళేనండి, కానీ 16 ఏళ్ళ అమ్మాయి చేయలేని పనులన్నీ ఇది. అల్లుడు దిగులు పడగలడు. ఓ సంతోషమైన విషయం చెప్తా, మైనా ఇట్రా. అల్లుడు, వివాహం అనగానే పెళ్లి కొడుకు కట్న కానుకలు ఇవ్వటం అలవాటు. నేను కట్నాలకు బదులుగా ఇచ్చేది పెళ్లి కూతుర్ని, దాని కూతుర్ని. కూతురా? వేరే ఏమి లేదు అల్లుడు, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కూతురు. ఏంట్రా వాగుతున్నావు? రేయ్ జరగరా, ఇటు చూడు. ఇప్పటి వరకు నా కూతురు నచ్చలేదన్నవాడు లేడు, అందరూ నా ఇంటి అల్లుళ్ళు అయ్యారు. నాకు నచ్చలేదయ్యా. అప్పుడు నా పిల్ల మెడలో తాళి కట్టినట్టావా? కట్టను కట్టను కట్టను. రేయ్ గణేష్. ఏంట్రా ఏంట్రా మాట్లాడుతున్నావు? ఇరగది ఒక్కొక్కడే. కాకా గోపాల్, ఇదేమిట్రా బాబు వెనకాల పరిగెత్తున్నది? అమ్మో అమ్మో అయ్యయ్యో అమ్మా అయ్యో అబ్బో అమ్మా బాబు తెచ్చాను దేవుడు. అబ్బో అయ్యి డబ్బులు కావాలా? ఇది ముందే చెప్పచ్చుగా, ఇదిగో తీసుకో. అబ్బో ఆశీర్వాదమా, తొలకాయ పప్పు కట్టింది.